అధిగమించడానికి అవకాశం ఉంది. దానిలో మెట్రో రైలు వ్యవస్థ అతి ముఖ్యమైనది. ప్రస్తుతం 3 ట్రాఫిక్ కారిడార్లలో మెట్రో సౌకర్యం ఉంది. మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం 2వ దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కిలోమీటర్ల పొడవు ఉన్న 5 ఎక్స్టెండెడ్ కారిడార్లను 24,042 కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుస్తుంది. ఇందులో భాగంగా మెట్రో రైల్ని పాత నగరానికి పొడిగించి దాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం. అలాగే ప్రస్తుతం ఉన్న కారిడార్లను నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు విస్తరిస్తాం. నాగోల్, ఎల్బీ నగర్ మరియు చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్చేంజ్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తాం. మియాపూర్ నుండి పటాన్ చెరుకు, ఎల్బీ నగర్ నుండి హైత్ నగర్ వరకు మెట్రో రైల్ సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం. హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ మరియు ఔటర్ రింగ్ రోడ్డు వరకు గల ప్రాంతాలను కోర్ అర్బన్ రీజన్గా గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఈ ప్రాంత జనాభా రాష్ట్ర జనాభాలో 48.6% ఉంది. రాష్ట్ర ఆర్థిక మరియు జిఎస్డిపి పురోగతిలో ఈ ప్రాంతం అత్యంత కీలకం. తెలంగాణ రాష్ట్రంలో పట్టణ జనాభా వృద్ధి రేటు సాలీన 3.2% ఉంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఏరోస్పేస్లకు సంబంధించిన పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం వల్ల హైదరాబాద్ నగర శివారుల్లో పట్టణీకరణ వృద్ధి రేటు అత్యధికంగా కనిపిస్తుంది. ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాల హైదరాబాద్ నగర అభివృద్ధికి చేసిన కృషికి ఫలితం. ఒక రకంగా ఔటర్ రింగ్ రోడ్డును నగర సరిహద్దుగా పరిగణించవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలు అనేకం ఉన్నాయి. ఆయా ప్రాంతాల మధ్య పౌర సేవలలో సామ్యత లేదు. జిహెచ్ఎంసీలో ఒక విపత్తు నిర్వహణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇతర పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ సమస్యను ఎదుర్కోవటానికి తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంలో తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ విపత్తుల నిర్వహణ కోసం ఒక ఏకీకృత సంస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు ఈ టీసీయూఆర్ పరిధిలోకి వస్తాయి. పట్టణ విపత్తులను నివారించడానికి, వాటిని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడంతో పాటు ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొని తక్షణ రక్షణ చర్యలు తీసుకునే విషయంలో జాతీయ రాష్ట్రేతర సంస్థలతో సమన్వయం సాధించడం హైదరాబాద్ విపత్తు నివారణ మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా చేస్తుంది. ఈ సంస్థలో ఆస్తుల పరిరక్షణకు, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఈ సంస్థ పాలక మండలికి, గవర్నింగ్ అథారిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. ఈ సంస్థ నిర్వహణకు కావలసిన నిధులను ప్రభుత్వ కేటాయింపు ద్వారాను, లబ్ధిదారులైన స్థానిక సంస్థల వాటాల ద్వారాను సమకూర్చుకోవటం జరుగుతుంది. ఈ సంస్థ వల్ల విపత్తుల నివారణ, నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుంది. మూసీ నది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునర్జీవనం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్త ధనాన్ని సంతరించుకుంటాయి. మూసీ నది
పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలను కల్పించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచారణ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలి ఏర్పాటు, జీవన ప్రమాణాల పెరుగుదల, వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచడం. ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే, సోషియో ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో 33 బృందాలను ఏర్పాటు చేశాం. మూసి అభివృద్ధి లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది. ఈ మూసి నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్గా జరగాలన్నదే మా ప్రయత్నం, జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం. హైదరాబాద్ నగర పాలక సంస్థ మరియు మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ హైదరాబాద్ నగర ప్రాధాన్యత దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసి రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. తెలంగాణ ఆర్థికంగా ఆయువు పట్టు అయిన హైదరాబాద్ నగరాభివృద్ధి సాధించినప్పుడే పలు రంగాలకు అవసరమైన వనరులు సమకూడి రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం హైదరాబాద్ నగరానికి మణిహారం. ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయడంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి మరింత వేగవంతమైంది. ఇలాంటి ఫలితాలను రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రస్తుతం చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు దోహదపడుతుంది. ఉత్తర ప్రాంతంలోని 158.6 కిలోమీటర్ల పొడవు ఉన్న సంగారెడ్డి తూఫ్రాన్ గజ్వేల్ చౌటప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాంతంలోని 189 కిలోమీటర్ల పొడవు ఉన్న చౌటప్పల్ షాద్నగర్ సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అప్గ్రేడ్ చేయాలని మా ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర ఉత్తర దక్షిణ ప్రాంతాలను, తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారి నెట్వర్క్తో అనుసంధానం చేయబడుతుంది. ఎక్స్ప్రెస్వే ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని దీని నిర్మాణానికి తగినంత భూమిని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా తొలుత 4 లేన్లతో నిర్మించి దాని 8 లేన్ల సామర్థ్యానికి విస్తరింపచేస్తాం. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్కు మరియు RRRకు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం RRR ఉత్తర ప్రాంతం అభివృద్ధికి 13,522 కోట్ల రూపాయలు, దక్షిణ ప్రాంత అభివృద్ధికి 12,980 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికోసం ఈ బడ్జెట్లో 1,525 కోట్ల రూపాయలు
ప్రతిపాదిస్తున్నాం. స్త్రీ శిశు సంక్షేమం, బాలికలకు పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్గా మార్చాలని నిర్ణయించాం. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణను అప్పగిస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం, మరమ్మతులు, నిర్వహణ మహిళా సంఘాల ద్వారా చేపట్టాలని అనుకుంటున్నాం. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా లక్ష్యం. స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2736 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమాన అవకాశాలు కల్పించేది. పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ, ఐ అండర్స్టాండ్ డెమోక్రసీ యాజ్ సంథింగ్ దట్ గివ్స్ ద వీక్ ద సేమ్ ఛాన్స్ యాజ్ ద స్ట్రాంగ్ అని మహాత్మాగాంధీ గారు చెప్పినట్టుగా నమ్మిన పై సిద్ధాంతాన్ని అనుసరిస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పటికే మా ప్రభుత్వం ఆదివాసీల కొరకు కొమరం భీం కార్పొరేషన్, లంబాడాల కొరకు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, ఎరుకల కొరకు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలైన మాలమాదికలకు 2 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పై కార్పొరేషన్ల ద్వారా ఈ వర్గాల అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వాగులు, వంకలు ఉప్పొంగి మారుమూల గ్రామాలకు, తండాలకు ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది. ఆ సమయంలో అత్యవసర వైద్య సహాయం రోగులకు గర్భ